హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే గనక ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి త్వరగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంటని మీరు క్లిక్ చేస్తే గనక నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా మీ మొబైల్లోకి నోటిఫికేషన్స్ రూపాన వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి మనం వెళ్తే గనక మన ఫొటోస్ని సెల్ఫీస్ని వీడియో రూపంగా అంటే మన ఫోన్లోనే ఒక వీడియోలాగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈరోజు మనం వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ముందుగా నా మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్తాను. పైన కనిపిస్తున్న సెర్చ్ బార్లో మీరు టైప్ చేయండి వివా వీడియో అని, విఐవిఏ వీడియో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ వస్తుంది, వివా వీడియో ఫ్రీ వీడియో ఎడిటర్ అని. అప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత వెంటనే ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, మీకు ఇప్పుడు యాప్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మనకి పైన హోమ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఎడిట్ అని కనిపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న వీడియోస్ని డైరెక్ట్గా ఎడిట్ చేయొచ్చు అన్నమాట. అలాగే కింద చూడండి, మనకి మెనూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. క్యాప్చర్ అంటే మనం వీడియోని రికార్డ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫీస్ కూడా అప్పటికప్పుడు తీసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, మ్యూజిక్ లెన్స్, ఐఎమ్ లక్కీ, పక్కనకు వెళ్తే కనుక ఫన్నీ, కొలాజ్, మనకున్న ఫొటోస్ని కూడా కొలాజ్ రూపాన చేసుకొని వాటిని కూడా మనం వీడియో కింద మార్చుకోవచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్లైడ్ షో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఒక వీడియో స్లైడ్ షోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి, స్లైడ్ షో మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు పైన ఫోటో అని కనిపిస్తుంది, మొత్తం బ్లాంక్గా కనిపిస్తుంది. సో నేను పైన ఫోటో మీద క్లిక్ చేస్తే కనుక నాకు మూడు ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఫోటో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అంటే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ కానీ, ఫేస్బుక్ ఫొటోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఫోటో మీద క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ లోడ్ అవుతున్నాయి. చూడండి, నేను పైన కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేయగానే కింద మనకి డ్రాప్ బాక్స్లోకి వచ్చి పడతాయి అన్నమాట, సెలెక్ట్ చేసినట్టనమాట అవి. ఇప్పుడు నేను సెకండ్ ఫోటో క్లిక్ చేయగానే సెకండ్ ఫోటో వస్తుంది. అలా మనం కావాల్సిన ఫోటోల్ని సెలెక్ట్ చేసుకుంటే కింద ట్రేలోకి, సెలెక్షన్ ట్రేలోకి వస్తాయన్నమాట. రాగానే నేను నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను సెవెన్ ఫొటోస్ సెలెక్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది లోడ్ అవుతుంది కదా, లోడ్ అయ్యి మనకి నార్మల్ వీడియో ఒకటి డిఫాల్ట్ టెంప్లెట్ తోటి వీడియో కింద వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి థీమ్ అని కనిపిస్తుంది. ఆ థీమ్ మీద సెలెక్ట్ చేస్తే కనుక మనం ఇక్కడ బోల్డ్ అని థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని అప్లై కూడా చేసుకోవచ్చు. చేసుకున్నాక మనకి ఆ రూపాన ఆ టెంప్లెట్, ఆ థీమ్ అప్లై అవుతుందన్నమాట. అలాగే మనం సెకండ్ ట్యాబ్లోకి వస్తే కనుక మ్యూజిక్, మనకు కావాల్సిన మ్యూజిక్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై మ్యూజిక్, అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్న లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ అన్నమాట. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్ ద్వారా. అలాగే డౌన్లోడ్ అంటే నేను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసినవి. మై లైబ్రరీ అంటే మన ఫోన్లో ఆల్రెడీ ఉన్న మూవీ సాంగ్స్, ఇవన్నీ వేటినైనా సరే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద సెట్ చేసుకోవచ్చు. పక్కన ట్యాబ్కి వెళ్తే డ్యూరేషన్, ఒక్కొక్క స్లైడ్ ఎంత డ్యూరేషన్ పాటు ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఫోటో సెలెక్ట్ చేసుకొని దానికి ఎంత కావాలో డ్యూరేషన్ మనం సెట్ చేసుకోవచ్చు. పక్కన ఎడిట్ అనగానే మనకు చూడండి ఇంకా బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తున్నాయి అన్నమాట. మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను టెక్స్ట్లోకి వెళ్తాను. టెక్స్ట్ అని క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్, ఇప్పుడు చూడండి నేను టైప్ చేస్తాను ఇక్కడ, యువర్ టెక్స్ట్ ఇయర్ అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి, మనకు టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తాను, హాయ్ బర్త్డే అని. ఇక్కడ టైప్ చేసిన వెంటనే కింద టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి, పైన ఇంకో టిక్ ఉంది కదా దాని మీద కూడా క్లిక్ టిక్ చేయండి, అది యాక్సెప్ట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ స్లైడ్ షోలో అది ఇమీడియట్గా ఎఫెక్ట్కి వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి, పక్కన స్టిక్కర్ అనేది, స్టిక్కర్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ప్లస్ మీద టైప్ చేసి, ప్లస్ మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన స్టిక్కర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫోటో మీద అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద పెట్టి స్టిక్కర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. ట్రాన్సిషన్ మీద క్లిక్ చేద్దాంప్పుడు ఫోటోకి ఫోటోకి మధ్యన కావాల్సిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న వెంటనే ఇలా పైన టిక్ మీద కొట్టండి, యాక్సెప్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా చూడండి, ఇంకా బోల్డ్ అన్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ప్లే చేసి చూద్దాం. ప్లే చేసి చూడగానే చూసండి, చూడండి ఎఫెక్ట్స్ ఎలా వస్తున్నాయో.
సో ఒకవేళ మీ వీడియో మొత్తం ఫైనల్ అయిపోయింది అనుకుంటే కనుక దాన్ని మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న షేర్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ అంటే మీ మొబైల్లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కింద కనిపిస్తున్న సోషల్ నెట్వర్కింగ్ యాప్స్కి మీరు షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ అదండి, ఇలా మీ ఫొటోస్ని, సెల్ఫీస్ని, సెల్ఫీ వీడియోస్ని, మీరు క్యాప్చర్ చేసుకున్న వీడియోస్ని కూడా మీరు వీడియో రూపంగా చాలా భద్రంగా సేవ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన ఫొటోస్ మీరు ఎలా వీడియోలోగా ఎలా మార్చుకోవచ్చో. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మనం తెలుసుకున్న కొత్త విషయం. ఇలాంటి విషయాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.